మునుగోడు నియోజకవర్గాన్ని టీఆర్ఎస్ నేతలు రా బంధుల్లా చుట్టుముట్టారని విమర్శించారు. బీజేపీ నేత మాజీ మంత్రి డీకే అరుణ విమర్శలు చేశారు. మునుగోడులో గెలిచేందుకు టీఆర్ఎస్ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని విమర్శించారు. మునుగోడు ఎన్నికల్లో చూస్తుంటే మునుగోడు ఎన్నికల్లో మొత్తం రాబందులాగా పడ్డారు. మునుగోడు పైన ప్రతి గల్లీ గల్లీకి ఇంటింటికి టీఆర్ఎస్ పార్టీ నాయకులను పెట్టుకొని విచ్చలవిడిగా వేలాది కోట్ల రూపాయల ధనాన్ని వెచ్చించుకుంటూ వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఓటుకు పంచాలనేటటువంటి ఆలోచనతోన మీరు పోతున్నారంటే మీ సిగ్గు మాలిన పలన దీన్ని తేలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి కూడా ఓట్లకి ఇన్ని ఓట్లకు ఒక ఎమ్మెల్యే, ఇన్ని ఓట్లకు ఒక జడ్పీ చైర్మన్, 1000 ఓట్లకు ఒక ఆయన, 500 ఓట్లకు ఒక ఆయన, 300 ఓట్లకు ఒక ఆయన. తెలంగాణ ప్రజలు, మునుగోడు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు, ఈ నియంతను గద్దె దింపాలి, ఈ రాబందును గద్దె దింపాలి.